వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఆల్మండ్ ట్రీ షేకింగ్ 2021 హార్వెస్ట్ చూపిస్తూ ఈ ఆల్మండ్స్ పంట గురించి అడిగిన క్వశ్చన్స్ అన్ని డీటెయిల్స్ని నేను చెప్పాలని అనుకుంటున్నానండి. ఇక పోయినసారి ఆల్మండ్ హార్వెస్టింగ్ అంత నీట్గా కవర్ చేశాము, చాలా బాగా వచ్చింది. ఈసారి అంత కాన్సన్ట్రేషన్ హార్వెస్టింగ్ ప్రాసెస్ మీద కన్నా కూడా ఈ పంట గురించి డీటెయిల్స్ మీద పెట్టాలని అనుకుంటున్నాను నేను. మీకు రెండు చూడండి, రెండు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలితే నాకు కమెంట్ రూపేణ తెలియజేయగలరు, నేను వాటికి తప్పకుండా తెలియకపోయినా తెలుసుకునైనా సరే మీకోసం చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరేనా, మరి ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. చాలా ఎండగా ఉందన్నమాట, చెమటలు కారిపోతుంది మాకు. ఇవన్నీ పరిగెత్తామన్నమాట మెషిన్స్ వెనక, మళ్ళీ ఆడాము కాసేపు. సో పక్షులు కూడా అసలు చాలా సందడి చేస్తున్నాయి ఈరోజు. టైం వేస్ట్ చేయకుండా మనం కాంటెంట్లోకి వెళ్ళిపోదాం, సరేనా? మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం మర్చిపోవద్దు, అప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? మరి మన ఛానల్లో లేటెస్ట్గా ఆమండ్ మీద పెట్టిన వీడియో వచ్చేసి ఇండియాకి ఈ ఆమండ్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవటం అనేది. దానికి చాలామంది సీరియస్ పీపుల్ చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ నేను వివరంగా నేను అడిగిన వివరాలన్నీ చెప్పాను. కాకపోతే కొంతమంది ఏమన్నారంటే, ఇది ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకోవటం, మన ఇండియాలో పండించుకోలేమాక, దాని ఆ క్రాప్ గురించి కొంచెం కనుక్కుని చెప్పు అని అన్నారు. అయితే వాళ్ళ కోసం ఈ వ్లాగ్ డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇది అక్కడ పండించలేమా అని అనేకన్నా ముందు వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ నుంచి విత్తనాలు కానీ నారు కానీ పంపించగలరా అని. అది మాత్రం వీలు పడే పని అయితే కాదండి, ఎందుకంటే కాలిఫోర్నియాలో జర్మినేట్ అయిన ప్రతి సీడ్ మన నర్సరీ వీడియోలో కూడా చెప్పాను, అది కాలిఫోర్నియాకి చెందింది మాత్రమే. ఈవెన్ పక్క రాష్ట్రానికి కూడా పంపడానికి లేదన్నమాట, అది కాలిఫోర్నియా రూల్ అంట. సో నా వరకు, నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఓకేనా. మన కాలిఫోర్నియాలో ఉంటూ ఆల్మండ్స్ తినకపోతే కష్టం అండి. అంత ఇక్కడి నుంచి ప్రపంచం అంతా సప్లై అవుతున్న ఆల్మండ్స్ మేము ఇక్కడ ఉండి తినకపోతే వేస్ట్ కదా. రా మరి. మీరు ఇక్కడ చూస్తున్న ఆమండ్స్ వచ్చేసి ఇంకా తయారవ్వలేదన్నమాట, అందుకనే షేక్ చేస్తున్నా సరే పడట్లేదు. అవి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి, మంచిగా విచ్చుకుని ఉంటాయి అన్నమాట రెడీగా ఉన్న కాయల్ని. వాటిల్ని ఎలా హార్వెస్ట్ చేస్తున్నారో గమ్మత్తుగా ఉంటుంది చూడండి. అది త్రీ ప్రాసెస్లో చేస్తారు. ఒకటేమో ట్రీ షేకింగ్, నెక్స్ట్ వచ్చేసి పడిపోయిన అన్నిటిని స్వీప్ చేస్తారనమాట, థర్డ్ ప్రాసెస్ వచ్చేసి పికింగ్ అన్నమాట. ఆ మూడు ప్రాసెస్ని చూసుకుంటూ మనం ఈ పంటని ఇండియాలో వేయొచ్చా లేదా అనే విషయాల్ని మనం మాట్లాడుకుందాం ఇక్కడ. ముందుగా నేను గర్వంగా చెప్పే విషయం ఏంటనంటే, ఈ పొలం వచ్చేసి మన ఇండియన్స్దేనండి. అయితే ఈ పొలంలో ఈ మెషినరీ అంతా చూసి మీరేమీ భయపడొద్దు. మనం ఒక్కసారి మొక్క పెట్టిన తర్వాత 3 సంవత్సరాలకి కాపు రావటం మొదలవుతుంది కాబట్టి అప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం కాపు వస్తూనే ఉంటుందన్నమాట. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారనంటే, ఈ మెషినరీ అంతా కూడా వీళ్ళకి మినిమం షేకర్స్ అయితే రెంట్కి తీసుకునే కన్నా, వీళ్ళు వేసేది కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కాదు కాబట్టి రెంట్కి తీసుకునే కన్నా కొనుక్కోవటమే బెస్ట్ అనేసి అది పెట్టుకుంటారనమాట. కానీ చాలా కూలి ఖర్చు చాలా 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 తగ్గుతుందన్నమాట. ఇలా షేక్ చేసిన తర్వాత 3 రోజులు వీటిని కదపకుండా ఉంచుతారనమాట ఆరాలని. ఆరిన తర్వాతే వీటిని ప్యాక్ చేసి మనం ప్రాసెసింగ్ యూనిట్కి పంపిస్తారు. ఆరకుండా వెళ్ళినాయి అని అంటే అవి బూజు వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ బాదం వచ్చేసి మన ఇండియన్ బాదం కన్నా భిన్నంగా ఉంటుంది. ఆకు, చెట్టు, రుచి, వెరైటీ అన్నీ భిన్నంగా ఉంటాయి. అది వేరు, ఇది వేరు అన్నమాట. నేను కర్ణాటకలో ఒకళ్ళు కల్టివేట్ చేశారు ఈ కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఏమో అని అనుకుని వాళ్ళని సంప్రదించడం జరిగింది. కాకపోతే అది ఇది కాదనమాట, మన ఇండియన్ బాదాంనే వాళ్ళు కల్టివేట్ చేశారు. అది కూడా లాభదాయకంగానే ఉంది, కాకపోతే దీని మార్కెట్ ప్రత్యేకత ఉంది. మనం పాత వీడియో ఒకటి ఆమండ్ ప్లాంటేషన్ గురించి చేశాను కదా, దాంట్లో మీ అందరికీ నేను చూపించాను కదా ఏంటి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, రూట్ స్టాక్ని తీసుకుని వచ్చి దానికి గ్రాఫ్టింగ్ చేసి దాన్ని మనకి నర్సరీ నుంచి మనకు నారు వచ్చిందనమాట. దాన్ని వీళ్ళు ఏ విధంగా ప్లాంటేషన్ చేశారనేది, మనకి అలాంటి నారు ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో అని అంటే, మనకి షారంగ్పూర్ నర్సరీ అనేది ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉందంట, అక్కడ దొరుకుతుందంట. అటు సైడ్ కొంత ప్లాంటేషన్ అయితే పైలట్
గా వేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందో నాకైతే తెలీదు, అంత దాఖలాలు లేవు. పెరుగుతుంది, పెరగకుండా ఉండదు. కాకపోతే దాంట్లో వచ్చే రాబడి ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండటం చాలా తక్కువ అని చెప్తున్నారన్నమాట. అయితే ఆ వీడియోలు చూసిన వాళ్ళు చాలామంది నాకు ఈ రోజుకి కూడా అక్క అక్కడికి రావటం ఎలా, నేను ఈ అగ్రికల్చర్ వర్క్ కోసం నేను వద్దాం అనుకుంటున్నాను, ఆ వీసా ఏంటి అని వివరాలు అడుగుతున్నారు. నేను త్వరలోనే ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఆ వీసా పేరు వచ్చేసి H2A and H2B వీసాలు అండి. అవి వచ్చేసి మన ఇండియాకి నిషేధించారు. ఇంతకుముందు ఓపెన్గా ఉండేవి, అప్పుడు అందరూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇండియాకి ఆ వీసాలు లేవన్నమాట. అది కేవలం 90 రోజులకు మాత్రమే ఉండే వీసా అన్నమాట. నాకు ఈ పొలాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ పని వాళ్ళు దొరికినా, ఎలా కనిపించినా వాళ్ళందరినీ ఇదే ఫస్ట్ అడుగుతాను. మా వాళ్ళు రావాలనుకుంటున్నారు భయ్యా, కొంచెం చెప్పండి మీరు ఎలా వచ్చారు అని అడిగితే వాళ్ళందరూ ఈ వీసా మీద వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సీజన్ వరకే ఉంటారు, సీజన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారన్నమాట. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మెక్సికో. హౌ లాంగ్ యూ బీన్ ఇన్ దిస్ కంట్రీ? 20 ఇయర్స్. 20 years. 20 years, and what visa you have here to work like this? Because many people from India, they want to come. We can't stop eating, right? No, no. It's just addicting. It is so addicting. Yes, so many people from India wants to come here for these kind of job. We came on software job, so it is, there is a process to come work on software side, but agriculture side, I think you guys come on work visas and stuff like that. Okay, that is only for your country, right? I think so. Yeah, I think there's other countries. ఏ మాత్రం అవకాశం ఉన్నా నాకు తెలిసిన నాకు చెప్పడానికే ప్రయత్నిస్తాను. ప్లీజ్, మీరు చాలా బాధగా కొన్ని మెసేజెస్ పెడుతున్నారు, నాకు చాలా ఏడుపు వస్తుంది, అలా పెట్టకండి. అవకాశం ఉంటే నేను ఎందుకండి చెప్పకుండా ఉంటాను, నేను తప్పకుండా ఫస్ట్ మన వాళ్ళకే కదా చెప్తాను నేను. సరేనా? మరి ఇప్పుడు మీరు చూసారంటే ఈ ఆమండ్స్ ఉన్నాయి కదా, ఇలా విచ్చుకున్నాయండి, ఇట్లా బ్రేక్ ఇట్లా చూసారంటే మీరు ఇలా విచ్చుకున్నాయి అన్నమాట. ఈ రెడీ టు హార్వెస్ట్ అని అర్థం అన్నమాట. ఈ ఆమండ్స్ ఏంటంటే ఇది పచ్చి, మనం పచ్చి వేరుశనగకాయలు కనుక పొలంలో అవి కోసుకుని తింటే ఉంటాయి చూడండి రుచి, అలా ఉంటాయి అన్నమాట. ఎండే కన్నా ముందు ఇలా పచ్చిగా ఉన్నప్పుడు తింటే వీటి రుచే వేరే ఉంటుంది. ఈ పాటకు ఒక అరకేజీ తినుంటాం మేము, లేదంటే ఈ ఎండకి మేము తట్టుకోపోయేదాళ్ళు. ఇక్కడ చూడు, ఇలా విచ్చుకుని ఉన్నాయండి ఇవి. సో మేము ఫార్మర్ని అడిగామన్నమాట, ఇది ఇండియా క్లైమేట్కి సూట్ అవుతుందా లేదా అనేసి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఇండియన్ క్లైమేట్స్కి వచ్చేసి ఇవి, ఈ చెట్లు పెంచాలంటే ఎక్కువ వాటర్ కావాలి, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి దీనికి 3 సీజన్స్ ఆఫ్ వెదర్ కావాలి. ఒకటి మంచి ఎండలు కావాలి, మళ్ళా చల్లదనం కూడా కావాలి, మళ్ళీ వానలు ఉండకూడదు అన్నమాట. ఈ హార్వెస్టింగ్ టైంలో కరెక్ట్ మన ఇండియాలో ఏంటంటే వానలు వస్తూ ఉంటాయి, అందుకని ఇది ఇండియాకి సూట్ అవ్వదు అని వాళ్ళు ట్రై చేసి కూడా ప్రయత్నించి కూడా విఫలమయ్యాము అని చెప్తున్నారు. ఈ మొక్కలు వచ్చేసి సంవత్సరంలో 2 నెలలు స్లీపింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఈ మొక్కలకి ఆకులన్నీ రాలిపోయి మోడులాగా మిగులుతాయి. మన పాత వీడియోలు కనుక మీరు చూసినట్లయితే దాంట్లో మీకు చూపించాను, అన్ని ఫేజెస్ ఆఫ్ ఆల్మండ్ ప్లాంట్స్ చూపించాను. అప్పుడు బాగా చల్లదనం కావాలంటే వాటికి, దాని తర్వాత పోత వస్తుంది. పోత ఎంత బాగుంటుందో ఆ టైంలో ఈ పాలినేషన్ అవుతుందన్నమాట. దాని తర్వాత నుంచి ఎండ కావాలి, విపరీతమైన ఎండ కావాలి. కాయ మచ్యూర్ అవ్వాలంటే మంచి ఎండ కావాలన్నమాట. అయితే ఆ పీరియడ్లో ఇంకెప్పుడు వర్షం పడొద్దు, వర్షం పడింది అని అంటే వీటికి మంచిది కాదంట. ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా వర్షం ఉంటే ఈ పాడైపోతాయంట. ఈ కాలిఫోర్నియా వెదర్ వచ్చేసి ఈ ఆమండ్స్కి చాలా బెస్ట్ అంట. సో అందుకని ఇది ఎక్కడైనా చూడండి, మీరు తినే ఆమండ్లో 99% వచ్చేసి అది కాలిఫోర్నియాలోనే పండించుంటారు. కావాలంటే చూడండి, మన ఇండియాకు వచ్చే 98 నుంచి 99% ఇక్కడి నుంచి వచ్చిన ఆమండ్స్ ఏనండి, ఇక్కడ కానీ చైనా కానీ దుబాయ్ కానీ అలా అనమాట. సో ఇవి తిన్నట్టల్లా తినాలనిపిస్తుంది, అడిక్టివ్గా ఉన్నాయి. ఇవి పచ్చిగా ఉండటం వలన వేరుశెనగకాయలాగా వెళ్ళిపోతున్నాయి, మంచింగ్ చాలా బాగున్నాయి. ఈ వచ్చేసి నాన్ పర్ల్, మన ఇండియన్స్ ఎక్కువగా కొనుక్కునే వెరైటీ అన్నమాట. ఇది 90% ఇదే రకం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు.
అది కాలిఫోర్నియా నుంచినే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదండి విషయం. అది బీ లైక్ బిందు మీరులో చాలామంది చూస్తూ ఉంటారు, నాకు మెసేజ్ చేస్తారు కూడా. ఆవిడది చూడలేదంటే దయచేసి చూడండి, చాలా అద్భుతంగా ప్రాక్టికల్గా, నేను ఇంకా థియరటికల్గా చూసింది చెప్తున్నాను, ఆవిడ చేసేది చెప్తున్నారు. ఆవిడ కొన్ని విత్ సీడ్ జర్నేట్ చేశారనమాట ఆల్మండ్స్. ఆ చెట్లు మంచిగా 1 ఇయర్లో బాగానే పెరిగినాయి. అయితే వాటిని గ్రాఫ్టింగ్ చేయకుండా పెంచుతున్నారు ఆవిడ. నేను గ్రాఫ్టింగ్ ట్రై చేసి చూడండి అని కూడా సలహాగా చెప్పాను నేను. ఆవిడ ట్రై చేస్తానన్నారు, నేను వెయిట్ చేస్తున్నాను ఆ రిజల్ట్ కోసం. ఇండియాలో ఒక చెట్టు సీడ్ నుంచి పెట్టిన తర్వాత ఆ వాతావరణానికి ఎన్ని రోజులకు వస్తుందా అని. ఇప్పటి వరకు అయితే చాలామంది సక్సెస్ అవ్వలేదనే చెప్పారు. దానికన్నా కూడా ఈ వీటితో వ్యాపారం అని అంటే ఇంపోర్టింగ్ వ్యాపారం చేసేది సక్సెస్ఫుల్గా ఉంది ప్రస్తుతానికి. అదన్న మనము ఇప్పుడు షేకింగ్ చూసాం కదా, సెకండ్ ప్రాసెస్ వచ్చేసి స్వీపింగ్ చూద్దామండి. కోసిని అన్ని వీటిని రాసుల్లాగా దగ్గరగా చేస్తారనమాట. ఆ ప్రాసెస్ని మనం ఇప్పుడు చూద్దాము. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడాను ఏంటి అనంటే వాల్నట్స్ పిస్తాషియస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ వాల్నట్స్ అయితే ఇదే విధంగా చేస్తారు. మనం అది కూడా ఇప్పుడు చూస్తున్నాము. చూడండి ఈ కాయలు అంటే ఒకే పొలంలో 2 వెరైటీలు వేశారు. ఒక లైన్ అంతా వచ్చేసి క్యారమిల్ వెరైటీ వేశారు, ఒక లైన్ అంతా వచ్చేసి నాన్ పర్ల్ వెరైటీ వేశారనమాట. నాన్ పర్లు ఈ మంత్కి హార్వెస్ట్కి వచ్చేసింది కాబట్టి అది మాత్రం కోస్తున్నారు. అది ఈ క్యారమిల్ వెరైటీ వచ్చేసి వచ్చే నెక్స్ట్ మంత్కి వస్తుంది అనమాట. అది నెక్స్ట్ మంత్ మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ చేస్తారు. ఉన్న అన్నిటిని ఈ మెషిన్తో ఒక్కసారిగా స్వీప్ చేసి పెడుతున్నారు. చూడండి ఇది చూడటానికి కూడా ఒక గమ్మత్తుగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైవ్లో కానీ ఇట్లా వీడియోలో కానీ. సో అన్నీ ఒక పక్కకు అన్నీ వచ్చేసి మధ్యలో అటు సైడ్వి ఇటు సైడ్వి అట్లా స్వీప్ చేసేసి మధ్యలో రాసిలాగా పోస్తున్నారు లైన్గా. ఇదిగో చూసారంటే మీరు ఇక్కడ ఈ మెషిన్ని, ఈ వీల్స్ ఉన్నాయి కదా, అవి ఆల్మండ్స్ అన్నిటిని ఊడ్చి ఊడ్చి మధ్యలోకి లాగేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదేమో గాలి, ఈ గాలి ఈ ఎయిర్ ఏం చేస్తుందనంటే అక్కడ ఉన్న ఆకులు అలాంటివన్నీ ఇంటిని బ్లో చేసేస్తుంది అన్నమాట. అవి బ్లో చేసినప్పుడు ఓన్లీ ఆల్మండ్స్ మాత్రం మధ్యలోకి వచ్చేస్తాయి. ఇదిగో ఇక్కడ మనిషి కూర్చున్నాడు చూడండి, ఎంత లోపల కూర్చున్నాడో. లోపల ఏసీ ఉంటుంది, అన్నీ అనుకూలంగా ఉంటుందన్నమాట. చైర్లో కూర్చున్నట్టే ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ కాసేపు లోపల కూర్చుంటేనే హాయిగా ఉందండి. ఆ బయట అంత ఎండ, మా వల్ల కాలేదనుకో ఆ ఎండ తట్టుకోవడం. మీకు ఈ క్లిప్ చూస్తే అర్థమైపోతుంది, ఈ లైన్ వచ్చేసి అసలు ఇంకా ఎత్తలేదన్నమాట, ఓన్లీ షేకింగ్ అంతే అయ్యింది. ఈ పక్క లైన్ చూసారంటే మీకు అర్థమవుతుంది, ఇదంతా లైన్గా అదంతా రాసులాగా పోసారు కదా, ఇది వచ్చేసి స్వీపింగ్ మిషన్ చేసిన పని అన్నమాట, స్వీపింగ్ మిషన్తో చేసిన మ్యాజిక్. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు ఇలా బాదం చెట్టు కింద కూర్చుని ఈ బాదం కాయలు రాసులు రాసులుగా పోసిన బాదం కాయల మధ్యలో కూర్చుని ఇలా మాట్లాడతాను అని ఎప్పుడు అనుకోలేదండి. ఇలా అనుకోలేదు నేను, చాలా బాగున్నాయి బామ్మ. నాకు మీకు ఈ టేస్ట్ చూపించాలి, మీకు ఇవ్వాలని ఉందబ్బా. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 2 లేయర్స్, బయట గ్రీన్ లేయరు మళ్ళీ పైన షెల్లు, ఆ రెండు తీసి మనకి అమ్ముతారనమాట. ఈ పచ్చిగా ఉన్న ఇష్టం అనమాట వాళ్ళకి, వచ్చినప్పుడల్లా ఏరుకొచ్చుకుంటారు, ఇవి ఎండబెట్టుకుని తింటారనమాట వాటిని ఒలుచుకుని. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇండియాలో పెట్టుకోవాలి అని అనుకుంటే ఇది చల్లని ప్రదేశంలో మాత్రం పండిస్తున్నారండి. ప్రస్తుతానికి హర్యానాలో, ఉత్తరాంచల్లో, మళ్ళీ జమ్మూలో ఇట్లాంటి చోట్లన ఇది పండించడం జరుగుతుంది. ఈ చెట్లకి టెంపరేచర్ వచ్చేసి మనకి సమ్మర్లో వచ్చేసి 30 to 35 degrees Celsius ఉండాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఓకే, కానీ మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు. అలానే సీజన్ అంటే పూత సీజన్లో ఎంత ఉండాలి అని అంటే 2 degrees నుంచి 4 degrees లోపే ఉంటే మంచిదండి. అంతకన్నా ఎక్కువ తక్కువ అవుతే ఏంటంటే పూత రాలిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లనే ఈ మట్టి పిహెచ్ వాల్యూ వచ్చేసి 5 నుంచి 8 లోపు ఉండాలి. కొంచెం ఇసుక నేలలాగా ఉండాలన్నమాట, ఎక్కువ నీరు నిల్చేళ్ళద్దట్టు ఉండకూడదు. సరేనా, మరి మెషిన్ దగ్గరికి వచ్చేసింది. సో మనం వెళ్ళి ఇప్పుడు ఏంటి పికింగ్ కూడా చూసేసొద్దాం. ఇప్పటి వరకు మనం స్వీపింగ్ చూసాం కదా, ఇది ఇప్పుడు మనం పికింగ్ చూద్దాం.
పొలంలో హార్వెస్టింగ్ అనే స్టెప్లో ఇది వచ్చేసి ఫైనల్ స్టెప్ అనమాట. ఆల్రెడీ రాసులుగా పోసిన వాటిని పికింగ్ అనమాట. ఈ పికింగ్ అంతా కూడా ఈ మెషిన్తోనే పిక్ చేసి వీళ్ళు మెయిన్ కంటైనర్ ఏదైతే ఉంటుందో, ఫ్యాక్టరీకి వెళ్ళే కంటైనర్ ఉంటుందో, దాంట్లోకి వేసేస్తారు. సో ఇదంతా ప్రాసెస్ 1 వీక్ అన్నా మినిమం పడుతుందండి. వాళ్ళు టైం తీసుకుని ప్లాన్డ్గా కొన్ని ఎకరాలు ఒకరోజు, కొన్ని ఎకరాలు ఒకరోజు అట్లా ప్లాన్ చేసుకుని చేస్తున్నారనమాట. అయితే ఈ 2-3 నెలలు ఈ ఆల్మండ్ హార్వెస్టింగ్ అనేది కాలిఫోర్నియా అంతటా ఎక్కువగా పండే పంట ఇది కాబట్టి జరుగుతూనే ఉంటుందండి. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు ఏమి అనరు అంటే, ఈయనంటే మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి నేను క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నించాను, అవన్నీ ఆయన చెప్పారు వివరంగా, నేను అవన్నీ పదిలిపరిచి నేను మీకు అందజేయటం జరిగిందనమాట. ఈ పికింగ్ మిషన్ వచ్చేసి మొత్తం ఇదంతా కూడా 2 ఒకరోజులోనే జరిగిపోతాయి అన్నమాట. అంటే స్వీపింగ్ అండ్ పికింగ్ ఒకరోజు పెట్టుకుంటారు, హార్వెస్టింగ్ ఒకరోజు పెట్టుకుంటారనమాట. ఇక్కడ కూడా ఏది వెరైటీస్ కలవకుండా ఏ వెరైటీకి ఆ వెరైటీ సపరేట్ డేస్లో హార్వెస్ట్ చేస్తారు. ఇంకొకటి, దీంట్లో ఆర్గానిక్ చేయలేరా, ఆర్గానిక్ ఆమండ్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. చాలా రేర్ అండి, చాలా చాలా రేరు. చాలా ట్రై చేస్తున్నారు కానీ అది సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నారు. ఎందుకనంటే దీనికి పువ్వు వచ్చిన కాడి నుంచినే పురుగు మొదలవుతుందన్నమాట. సో ఆర్గానిక్ చేసినట్లయితే దీన్ని ఆ పురుగును నిర్మూలించడం, ఎక్కువగా ప్రొడ్యూస్ పుట్టించడం అనేది వీళ్ళకి సాధ్యపడట్లేదంట. అందుకని ఆర్గానిక్ అయితే ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వలేదు అదనమాట. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను, వివరంగా చెప్పాననే అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది కొంచెం నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏదైనా నచ్చలేదంటే కూడా, నచ్చలేదన్న విషయం కూడా నాకు తెలియజేయగలరు. అలా చెప్తేనే కదా నేను ఇంకా వివరంగా చేయగలను, ఉపయోగపడుతుంది. నేను పెట్టే టైంకి మీకు ఉపయోగపడితేనే కదా దానికి విలువ ఉంటుంది అదనమాట. మరి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక సెలవు తీసుకుంటాను, మరొక్క వీడియోతో మీ ముందుంటాను. మీ లక్ష్మి కాలిఫోర్నియా నుంచి, బాయ్ అండి.